తెలిసిపోతుంది. మీ అవసరానికి చేసిన అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ వీడియో మనకు ఈ విధంగా వాటర్ మార్క్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, లేదా మీరు ఎక్కడైనా సరే మీ వీడియోస్లో మీ బ్రాండ్ వాటర్ మార్క్ ఈ విధంగా ఉండాలంటే, ఈ విధంగా ట్రాన్స్పారెంట్ వాటర్ మార్క్ మీరు మీ వీడియోస్లో కూడా యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి వాటర్ మార్క్ని మనం క్యాప్కట్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. అండ్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లో ఇది అవైలబుల్లో ఉండదు, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిందే, ఫస్ట్గా మీరు విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏదైనా ఒక విపిఎన్ని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని నా వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా వీడియో. ఇప్పుడు ఇందులో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా వాటర్ మార్క్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లైబ్రరీ ఉంటుంది. అండ్ ఇక్కడ లైబ్రరీ నుంచి ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒకటి బ్లాక్ కలర్ ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా నేను ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని స్క్రీన్కి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి, ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి దీన్ని. అండ్ ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఇందులో మనం ఇప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీకు ఏదైతే మీ బ్రాండింగ్ ఒక నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఎడిటోరియం ఎంటర్ చేసుకుంటాను. అండ్ ఎంటర్ చేసుకొని మీరు దీన్ని ఎక్కడ ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఇక్కడ ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని దీనికి కావాల్సిన మీకు కావాల్సిన మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ మనం ఎండ్ వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. అండ్ ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా కట్ చేసేయాలి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ పార్ట్ మాత్రమే. ఓకే, ఈ పార్ట్ మాత్రమే కట్ చేసుకుని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఓవర్లీగా యాడ్ చేసుకున్న ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని మనం డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కూడా డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని దెన్ మళ్ళీ యాడ్ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఫోటో, ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు ఆప్షన్ ఉంటుంది రిమూవ్ బీజీ అని. ఓకే, ఈ రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్రోమా కీ మీద క్లిక్ చేసుకొని ఈ పిక్కర్ కలర్ ఉంటుంది కదా ఇది, సో దీన్ని ఇక్కడ వైట్ కలర్ మీద చూస్ చేసుకోవాలి. వైట్ కలర్ మీద చూస్ చేసుకొని దీని ఇంటెన్సిటీని 100% చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీని షాడో ఉంటుంది, షాడోని కూడా 100% చేసుకోవాలి, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి, ఈ విధంగా. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి ఇక్కడ, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను ఈ వీడియోని. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ పైన ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఓవర్ మీద క్లిక్ చేసుకున్న ఈ వీడియో ఉంది కదా, సో దీన్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఓవర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినాం కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని. సో ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవాలి, ఈ విధంగా. ఓకే, ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లెన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ సింపుల్గా. ఒక జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఎడ్జ్ గ్లో అనే ఎఫెక్ట్. ఓకే, సో ఎడ్జ్ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని. అండ్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీని గ్లో ఎఫెక్ట్ కొంచెం మనం ఇంక్రీస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక 30 వరకు చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దీన్ని ఓవర్లీ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా. అండ్ ఓవర్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని తగ్గించుకోవాలి కొంచెం, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తగ్గించుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓవర్లీగా యాడ్ చేసుకున్నాం ఈ బ్లాక్ కలర్. సో దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లైస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, స్ప్లైస్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్ప్లైస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మనకు లైటింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో లైటింగ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్ట్రెంత్ని మనం 100% చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ మార్క్ ట్రాన్స్పారెంట్ వాటర్ మార్క్ అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు ఇలాంటి ట్రాన్స్పారెంట్ ఇలాంటి వాటర్ మార్క్ మనం మీ వీడియోస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ వాటర్ మార్క్. ఓకే, అండ్ సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.